మనందరి నాయకులు ఈరోజు జన్మదిన సందర్భంగా ఒక సామాజిక కార్యక్రమంలో మనందరినీ భాగస్వామ్యం చేసి మనందరికీ స్ఫూర్తినిచ్చే మనందరి నాయకులు మన పల్నాడుపురి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి వేదిక అలంకరించిన పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి మేము కూడా మీకు సహకారం అందిస్తామని చెప్పని వివిధ రంగాలు వివిధ హోదాల్లో వచ్చిన పెద్దలందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత మా కుటుంబ సభ్యులు కార్యకర్తలు అందరికీ కూడా మేమందరం మీ మాటలో నడుచుకుంటాం, కోడెల గారి స్ఫూర్తిని మొత్తం ప్రపంచానికి చాటి చెబుదామని చెప్పని నాకు అండగా నిలిచిన మీ అందరికీ కూడా ఈరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పగానే అందరూ కూడా తమ సొంత కార్యక్రమం వలె ఒక మంచి కార్యక్రమంలో మేము అందరం కూడా భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చిన అన్ని ప్రభుత్వ శాఖలకు మీడియా వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక 6 నెలల క్రితం అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అన్ని కార్యక్రమాల్లో మన సత్తెనపల్లి నరసరావుపేట నియోజకవర్గాలు ఒక గుంటూరు జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని మన పల్నాడుపురి డాక్టర్ కూడా చెప్తా ఉన్నారు. అప్పుడు నేను ఒక చిన్న కథ చదివాను. ఒక ఊరిలో ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆయనకి లేని ఆస్తులు లేవు, లేని సుఖాలు లేవు. ఆయన చాలా ఇష్టపడి ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక కారు కొనుక్కున్నాడు. 1 కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కొని దాంట్లో తిరిగిన రోజు తిరిగిన తర్వాత ఒక రోజు పేపర్లో వేశాడు. ఏమని వేశాడంటే, ఈ కారు నేను పూర్తి చేస్తున్నాను, అందరూ రండి అని చెప్పని. ఆ పేపర్ చదవంగానే అందరికీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదికి ఏమైనా పిచ్చి పట్టిందా, 1 కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కొని పూర్తి చేస్తా అంటున్నాడు, అసలు చూసొద్దాం పదండి అని చెప్పని అందరూ పనులన్నీ మానుకొని ఏ రోజైతే ఆ కారును పూర్తి చేస్తా అని చెప్పాడు అందరూ అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, చూస్తా ఉన్నారు. ఆ పెద్ద మనిషి వచ్చాడు, తన కారును తీసుకొచ్చాడు. కారును తీసుకొచ్చి ఆ గుంతలో పూడ్చి పెట్టబోతా ఉన్నాడు. పూడ్చి పెడతా ఉండంటే అక్కడ కూర్చున్న జనం అందరూ వేసి మైక్ తీసుకొని మాట్లాడటం మొదలు పెట్టారంట. ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆ కారును పూర్తి చేస్తున్నావు అన్నాడు ఒకడు. ఇంకొకరు లేచి, అసలు నీకు బుద్ధిందా, ఆ కారు నీకు ఇష్టం లేకపోతే మాకు ఇచ్చేయాలి కానీ అలా పూడుస్తావేంటి అన్నాడంట. అప్పుడు వెంటనే మైక్ తీసుకుని అన్నాడంట కోటేశ్వరుడు, మీకు ఈ కారే కనపడతా ఉంది, నేను ఈ కారు పూడ్చి పెడతా అనగానే మీ అందరూ లేచి నాకు పిచ్చి పట్టిందా, ఏ ఇష్టం లేకపోతే మాకు ఇచ్చేయచ్చు కదా అంటున్నారు. అలానే ఆ కారు కన్నా ఖరీదైన అవయవాలు మీ శరీరాల్లో పెట్టుకొని మీరు చనిపోయిన తర్వాత ఈ మట్టిలో పూజ చేస్తుంటే అప్పుడు మీకు అనిపించలేదా, ఈ అవయవాలు నాకు కాకపోతే వేరే ఎవరికైనా పనికొస్తాయని చెప్పని. అప్పుడు అందరికీ నిజంగా ఒక జ్ఞానోదయం, నిజంగా మనం చనిపోయిన తర్వాత మనం బతికున్నప్పుడు ఎలా బతికేమనేది అందరూ చూస్తూ ఉంటారు. మనం చనిపోయిన తర్వాత కూడా మనం ఎలా 10 మంది జీవితాల్లో వెలుగు నింపాలి అంటే దానికి అర్థం ఈ అవయవదాన కార్యక్రమం. అందుకనే మా తమ్ముడు ఏ ఆశయాల కోసం అయితే కష్టపడ్డాడో ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న మా నాన్న డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి లక్ష్యాలకు అనుగుణంగా ఏదైనా ఒక మంచి కార్యక్రమం మొదలు పెడితే దానికి నాంది మన నరసరావుపేట సత్తెనపల్లి నియోజకవర్గాల్లోనే జరుగుతాయని చెప్పని మన రాష్ట్రం మొత్తానికి ఏ విధంగా అయితే సందేశం ఇచ్చామో అదే రూపంలో మనం గత 3 ఏళ్లలో మరుగుదొడ్ల నిర్మాణంలో కానీ శ్మశాన వాటికల అభివృద్ధిలో కానీ ఇంకుడు గుంతుల నిర్మాణంలో కానీ మనం రాష్ట్రం అందరికి ఆదర్శంగా నిలిచాం. ఈరోజు మన నాయకుడు జన్మదిన సందర్భంగా అవయవదాన కార్యక్రమం ద్వారా సుమారు 11,987 మందిని దాని ఉద్యమంలో భాగస్వామ్యం చేసినందుకు దానికి సహకరించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తానని చెప్పని, భవిష్యత్తులో కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు అండగా నిలబడతానని, మన డాక్టర్ గారి లక్ష్యాల్ని మనందరం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కోడెల గారి నాయకత్వం, కోడెల గారి నాయకత్వం, కోడెల గారి నాయకత్వం.